వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టాప్ హీరో మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని శేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై సంచలన కామెంట్లు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్టుగా మధ్య మధ్యలో వచ్చి మాట్లాడి వెళుతుంటారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో కామెడీ ఎపిసోడ్ లాంటిదని శేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి మాట్లాడి వెళ్లిపోతుంటారని విమర్శలు చేశారు. టీడీపీ ఏం కావాలంటే జనసేన పార్టీ అది మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పవన్ ఎప్పుడైనా స్పందించారా అని ఆది శేషగిరిరావు ప్రశ్నించారు. ఇక తన సోదరుడు కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబు సినీ రాజకీయ జీవితం గురించి ఆది శేషగిరిరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మహేష్ మద్దతు ఉంటుందని ప్రశ్నించగా మహేష్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోరని, అలా ఇవ్వకపోవడమే సరైనదని ఆయన అన్నారు. మహేష్ అందరికీ కావలసిన వ్యక్తి, హీఈస్ ఏ స్టార్, అందరికీ మహేష్ కావాలి, మహేష్ కు అందరూ కావాలి. మహేష్ బాబు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకూడదు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీకైనా మహేష్ బాబు మద్దతిస్తానంటే వద్దురా అని నేనే చెప్పొస్తా అంటూ వ్యాఖ్యానించారు. అయితే గతేడాది జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి కృష్ణ మహేష్ సేన మద్దతు ఇచ్చిన విషయం ప్రస్తావించగా, వైసీపీకి కృష్ణ మహేష్ సేన ఫ్యాన్స్ మద్దతివ్వడం అంటే ఆ పార్టీకి మహేష్ బాబు మద్దతిచ్చినట్టు కాదని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సేన ఎప్పుడు టీడీపీకి వ్యతిరేకమని ఘట్టమనేని శేషగిరిరావు స్పష్టం చేశారు. ఇందుకు కారణాలు వివరించారు. కృష్ణకు రక్షణగా మొదలైన సేన కృష్ణ సేన, ఈ సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమే అని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు.